అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నా. అండ్ నేను వచ్చేసాను ఈరోజు ఇంకొన్ని మీషో డ్రెస్సెస్ మీతో షేర్ చేసుకోవడానికి. సో మీషో అనేది ఒక రీసెల్లింగ్ యాప్ అన్న విషయం మీ అందరికీ తెలిసిపోయింది అన్న విషయం నాకు తెలిసిపోయింది. సో రీసెల్లింగ్ ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీకు మంచి నో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనమాట మీషో. సో మీషోలోని బోల్డ్ అనే ప్రోడక్ట్స్ ఉంటాయి, అన్ని రకాలు దొరుకుతాయి మనకి. సో మీకు నచ్చిన ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లేస్ ఆర్డర్లోకి వెళ్ళారంటే మీకు అక్కడ మార్జిన్ అమౌంట్ యాడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో 300 రూపీస్ ప్రోడక్ట్కి ఒక 50 రూపీస్ మార్జిన్ వేసుకున్నారనుకోండి, మీ మార్జిన్ అమౌంట్ ఈస్ 50 రూపీస్ అని మీకు అక్కడ వస్తుంది. సో ఆ మార్జిన్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోద్ది. అండ్ చాలా మంది నన్ను అడిగారు ఏంటంటే అక్కడ మార్జిన్ రావట్లేదు అని. సో మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే ఎవ్రీ ట్యూస్డే మనకి అకౌంట్లో పడిపోతాయి. ఎప్పుడు పడతాయి అంటే ఆ ప్రోడక్ట్కి రిటర్న్ విండో అన్ని క్లోజ్ అయిపోయిన తర్వాత పడతాయి అన్నమాట. సో రిటర్న్ విండో అన్ని ఉన్నప్పుడు అంటే ఒక అట్లీస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత మనకి పడతాయి ఈ డబ్బులు అనేవి. మీరు చెక్ చేస్తూ ఉంటే ఎవ్రీ ట్యూస్డే మెయిన్గా పడుతూ ఉంటాయి. సో అదనమాట, కానీ నాకు కూడా పడుతున్నాయి. సో పడవు అనేం లేదు డబ్బులు మీకు. కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేసి మొత్తం అంతా సాఫీగా జరిపోయింది అంటే మీ అమౌంట్ అనేది ఈ ట్యూస్డే కాకపోతే నెక్స్ట్ ట్యూస్డే అయినా మీకు వచ్చేస్తుంది. ఒకవేళ రావట్లేదు అనుకుంటే మీరు ఒకసారి కస్టమర్ కేర్తో కాల్ చేయొచ్చు, లైక్ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో కానీ ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి అప్పుడు ఏమైనా ల్యాగ్ అవ్వచ్చేమో కానీ మీరు మాట్లాడచ్చు. సో ఈరోజు డ్రెస్సెస్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు చూపించిన ఫస్ట్ డ్రెస్ నేను వేసుకున్న డ్రెస్ కలర్కి సంబంధించింది, గ్రీన్. సో ఇది చాలా బాగుంది, దీనికి ఏమంటారు ఎంబ్రాయిడరీ లాగా వచ్చిందనమాట. అండ్ హ్యాండ్స్కి ఈ చిన్న బుట్ట లాగా, బుట్ట అంటే దీన్ని, సో హ్యాండ్స్కి ఇలా రావడం వల్ల కొంచెం లుక్ అనేది కొంచెం స్టైలిష్ లుక్ వచ్చింది అనిపించింది నాకు. ఇది కరెక్ట్ ఫిట్ ఉందండి నాకు. ఒకవేళ మీరు తీసుకుంటే కనుక మీ నార్మల్ సైజ్ కన్నా ఒక్క నెంబర్ ఎక్స్ట్రా తీసుకోండి, అప్పుడు మీకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. నాకు కొంచెం కరెక్ట్గా ఫిట్ అయింది అనిపించింది నాకు. సో మిగిలిన బాడీ అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. సో సింపుల్ బట్ కొంచెం స్టైలిష్గా ఉందని నాకు అనిపించింది నార్మల్ డ్రెస్సెస్ కన్నా. అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. ఇది ఒక లైట్ కలర్ డ్రెస్ తెచ్చుకున్నాను నేను. సో ఫుల్ జీబ్రా లాగా కనిపించే ఈ డ్రెస్కి ఈ బార్డర్ అనేది ఇలా ఉంది. అండ్ ఇక్కడ ఒక చిన్న ఎంబ్రాయిడరీ వచ్చింది విత్ మిర్రర్ వర్క్. అంతే, చాలా సింపుల్ డ్రెస్ బట్ ప్రింట్ అనేది కొంచెం గజిబిజి గజిబిజిగా ఉండడం వల్ల కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ కింద బార్డర్ వచ్చేస్తే మనకి ఇలా వచ్చింది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఫెస్టివ్ డ్రెస్ చూపిస్తున్నాను నేను మీకు. అదేంటంటే ఈ బ్రైట్ రెడ్ కలర్ డ్రెస్ అనమాట. దీనికి వి నెక్ వచ్చింది. ఈ మధ్యన వి నెక్స్ అసలు కనిపించట్లేదు, బట్ ఈ వి నెక్కి, సో చూసారు కదా ఈ వి నెక్ వచ్చింది. అండ్ ప్రింట్ వచ్చేస్తే కొంచెం గ్లిట్టరీగా ప్రింట్ వచ్చింది. అండ్ హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది విత్ ఈ చిన్న చిన్న యారోస్ లాంటివి. సో ఈ డ్రెస్సే కొంచెం హెవీగా కనిపిస్తుంది అంటే దీనికి ఈ పెద్ద ప్రింట్ ఉన్న దుపట్టా వచ్చింది. దుపట్టా చాలా బరువుగా ఉంది చెప్పాలంటే, బట్ ఏమైనా ఫంక్షన్స్ ఫెస్టివల్స్ అలా టైంలో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఈ రెండు కాంబినేషన్ కూడా బాగా అనిపించి నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా ఇంత హెవీ చూపించిన తర్వాత కొంచెం నార్మల్ది చూపించేస్తే నాకు హాయిగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేస్తే ఈ పింక్ కలర్ స్లీవ్లెస్ డ్రెస్. దీనికి స్లీవ్స్ రాలేదు, సో మెన్షన్ చేస్తున్నాను. ఈ డ్రెస్కి ప్రింట్ వచ్చేస్తే చిన్న గ్లిటరీ వచ్చింది, ఆ బ్లూ కలర్ అండ్ గోల్డెన్ కాంబినేషన్లో ప్రింట్ వచ్చింది. స్లీవ్లెస్ ఉంది, కొంచెం డైలీ వేర్కి బాగుంటుంది. అండ్ చిన్న చిన్న పనులకు వెళ్ళడానికి వీటన్నిటికి కూడా బాగుంటుందండి. సో ఇదే నా నెక్స్ట్ అండ్ లాస్ట్ డ్రెస్ ఈరోజు హాల్ వీడియోలో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏ డ్రెస్ మీకు నచ్చిందో నాతో షేర్ చేయడం మర్చిపోకండి. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. బాయ్ బాయ్.